नमस्ते किरीटी न्यूज वैएसआर कडप जिल्ला राजंपेट नियोजकवर्गम पुलपुत्तूर वरद बाधितुलनु सीएम श्री वैएस जगन्मोहन रेड्डी गारु परामर्शिंचारु। राजंपेट मंडलंलो जवाद तुफान वल्ल अन्नमय्य सागर चेय्येरु वरदल प्रभावानिकि गुरैन ग्रामाल्लो गौरव राष्ट्र मुख्यमंत्री वैएस जगन्मोहन रेड्डी पर्यटिंचारु। जवहर नवोदय विद्यालयं वद्द हेलीकाप्टर दिगि रोड्डु मार्गं द्वारा 12:15 पुलपुत्तूर ग्रामानिकि चेरुकोनि ముందుగా జవాద్ తుఫాను వరదల నష్టానికి సంబంధించి గ్రామంలోని రామాలయం సమీపంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ పరిశీలించారు। శాఖలవారీగా జిల్లాలో తీవ్రంగా దెబ్బతిన్న నష్టపోయిన నిర్మాణాలు పంటలు ఆస్తి నష్టంకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్ వి విజయరామరాజు జేసీ అభివృద్ధి సాయికాంత్ వర్మ వివరించారు। అనంతరం పులపుత్తూరు గ్రామంలో నివాస ప్రాంతాలను పరిశీలిస్తూ ప్రతి ఇంటి వద్ద వరద బాధిత కుటుంబాలను ఆప్యాయంగా పలకరిస్తూ వరద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తప్పక న్యాయం చేస్తుందని వరద బాధిత కుటుంబాలను ముఖ్యమంత్రి ఓదార్చారు। అనంతరం నడుచుకుంటూ పులపుత్తూరు గ్రామ సచివాలయం వద్దకు చేరుకొని వరద బాధితుల సహాయార్థం అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక పునరావాస కేంద్రాలను పరిశీలించారు। తదనంతరం అక్కడే ఏర్పాటు చేసిన వేదికపై ముఖ్యమంత్రి ప్రసంగించారు। వరద బాధితులకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని నష్టపోయిన వారందరికీ న్యాయం జరుగుతుందన్నారు। ఇల్లు కోల్పోయిన బాధితులకు నివాస స్థల పట్టాలను వంట పాత్రలు గ్యాస్ స్టవ్లను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ డాక్టర్ ఆదిమూలపు సురేష్ బాబు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్బి అంజద్ బాషా ప్రభుత్వ చీఫ్ విప్ గడిగోట శ్రీకాంత్ రెడ్డి చీఫ్ విప్ కొరముట్ల శ్రీనివాసులు ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి జెడ్పి చైర్మన్ ఆకేపట అమర్నాథ్ రెడ్డి అక్కడ రక్షణ గోడ అంటే ఎంబాంక్మెంట్స్ రక్షణ గోడ కట్టే కార్యక్రమం కూడా చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది। మన గ్రామాల్లో ఉన్న మన పార్టీ క్యాడర్ అంతా కూడా ఏకం కావడం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించే కార్యక్రమంలో భాగస్వాములు కావడం ఇవన్నీ కూడా మంచి పరిణామాలు। వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు కూడా తెలియజేస్తున్నాను। ఇంత ఫాస్ట్ గా జరగాల్సిన మంచి అన్నది ఇంత ఫాస్ట్ గా జరిగిన పరిస్థితులు బహుశా ఎప్పుడు కూడా ఎక్కడా కూడా జరగలేదు। రాష్ట్రంలో కూడా ఎప్పుడు కూడా ఇంత ఫాస్ట్ గా స్విఫ్ట్ గా చేసిన పరిస్థితులు కూడా లేదు। గతానికి ఇప్పటికీ మన ప్రభుత్వానికి ఉన్న తేడాను ఈ ఆపరేషన్స్ లోనే క్లియర్ కట్ గా అర్థమయ్యేట్టుగా కూడా చూపించగలిగాం। ఎక్కడా కూడా హడావిడి అనేది లేకుండా ఎక్కడా కూడా ఇబ్బందికర పరిస్థితులు అనేది ఎక్కడా కూడా క్రియేట్ కాకుండా పూర్తిగా అధికార యంత్రాంగం అంతా కూడా మమేకమై ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగించిన కార్యక్రమం అది కూడా ఇన్సిడెంట్ జరిగిన 10-13 రోజుల్లోనే ఇవన్నీ కూడా జరగడం కూడా చాలా సంతోషకరమైన విషయం। ఈరోజు ఇన్సిడెంట్ జరిగి 13 రోజులైంది మన అధికారులు మన వాళ్ళంతా కూడా ఎలా చేశారు అని చెప్పి సూపర్వైజ్ చేసేందుకు ఏకంగా ముఖ్యమంత్రి హోదాలో నేను 13 రోజు నేనే వచ్చి సూపర్వైజ్ చేసి కూడా ఇంత పకడ్బందీగా ఇంత ఖచ్చితంగా జరిగించేట్టుగా కరెక్ట్గా అధికారులందరినీ మోహరించడం అధికారులందరికీ కూడా 13 రోజులు టైం ఇవ్వడం 13 రోజుల తర్వాత సూపర్విజన్ కోసం ఏకంగా ముఖ్యమంత్రి మళ్ళీ ఆ గ్రామంలోకి రావడం అన్నది ఒక పర్ఫెక్ట్ గా సిస్టమ్ ప్రకారం జరుగుతూ ఉంది కాబట్టి ఎవరికీ కూడా ఇబ్బంది లేకుండా దాదాపుగా అందరికీ కూడా మంచి జరిగిన పరిస్థితులు ఈ గ్రామాలలో కనిపిస్తా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉన్నాయని మరొకసారి తెలియజేస్తూ అక్కడ ఇక్కడ ఎవరికైనా పొరపాటున ఎక్కడైనా జరిగిపోయి ఉంటే కూడా గ్రామ సచివాలయాలు అందుబాటులో ఉన్నాయి సోషల్ ఆడిట్ కోసం లిస్టు కూడా పెట్టడం జరిగింది। ఏ ఒక్కరికైనా కూడా ఏ చిన్న సమస్య ఇంకా పరిష్కారం కావాల్సి ఉన్నా కూడా దయచేసి గ్రామ సచివాలయంలో వెళ్ళండి అక్కడ కంప్లైంట్ ఇవ్వండి వెరిఫికేషన్ చేసి వాళ్ళందరికీ కూడా మంచి జరిగించే కార్యక్రమం చేస్తాము అని మరొకసారి మీ అందరికీ కూడా భరోసా ఇచ్చి ఇంతటి కష్టంలో కూడా ఇంతటి జరిగిన చిరునవ్వులతో ఆప్యాయతలు చూపించినందుకు మరొకసారి పేరు పేరున ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు
చెప్పాల్సిన విషయం ఏమిటంటే ఈరోజు అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులు ఇక్కడే ఉంటారు సబ్ కలెక్టర్లను ప్రతి గ్రామానికి ఆరు గ్రామాలకు ఆరు చోట్ల డిప్యూటీ కలెక్టర్లను వేయడం జరిగింది వీళ్ళంతా కూడా ఆదివారం వరకు ఇక్కడే ఇదే గ్రామంలోనే ఉండడమే కాకుండా రాబోయే రెండు నెలలు కూడా ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం డిప్యూటీ కలెక్టర్ వచ్చి ఇక్కడే ఉంటాడు ఉండి ఈ గ్రామంలో ఏ చిన్న సమస్య ఉన్నా కూడా దాన్ని పరిష్కరించే దిశగా ఆ డిప్యూటీ కలెక్టర్ అడుగులు వేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను పూర్తిగా ఇంటి స్థలాల దగ్గర నుంచి ఇల్లులు కట్టించడం దగ్గర నుంచి ఇంకా ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళకి ఏదైనా సహాయం అందని పరిస్థితి ఇటువంటి అన్ని కూడా దగ్గర ఉండి ఆ డిప్యూటీ కలెక్టర్ అన్ని కూడా సాల్వ్ చేసుకుంటూ పోతాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను చెప్పాల్సిన విషయం ఏమిటంటే ఈరోజు అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులు ఇక్కడే ఉంటారు సబ్ కలెక్టర్లను ప్రతి గ్రామానికి ఆరు గ్రామాలకు ఆరు చోట్ల డిప్యూటీ కలెక్టర్లను వేయడం జరిగింది వీళ్ళంతా కూడా ఆదివారం వరకు ఇక్కడే ఇదే గ్రామంలోనే ఉండడమే కాకుండా రాబోయే రెండు నెలలు కూడా ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం డిప్యూటీ కలెక్టర్ వచ్చి ఇక్కడే ఉంటాడు ఉండి ఈ గ్రామంలో ఏ చిన్న సమస్య ఉన్నా కూడా దాన్ని పరిష్కరించే దిశగా ఆ డిప్యూటీ కలెక్టర్ అడుగులు వేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను పూర్తిగా ఇంటి స్థలాల దగ్గర నుంచి ఇల్లులు కట్టించడం దగ్గర నుంచి ఇంకా ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళకి ఏదైనా సహాయం అందని పరిస్థితి ఇటువంటి అన్ని కూడా దగ్గర ఉండి ఆ డిప్యూటీ కలెక్టర్ అన్ని కూడా సాల్వ్ చేసుకుంటూ పోతాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను నెక్స్ట్ అవసాని లక్ష్మీ నరసింహ వైఫ్ ఆఫ్ తిరుపతి పట్టబడి ఉన్న జరుగుతున్న సరుకులు నెక్స్ట్ సార్ చాదల నది